సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని టూప్రాన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. అసలైన లబ్ధిదారులు కాక ఇతరులకు ఇళ్లు కేటాయించారని నిరసన వ్యక్తం చేశారు పేదలు. నాలుగేళ్ల కింద సీఎం కేసీఆర్ 504 ఇండ్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు 240 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇండ్లు కేటాయించకపోవడంతో ఆందోళనకు దిగారు. ఇండ్ల ప్రారంభ కార్యక్రమానికి రాకుండా అరెస్ట్ చేసి మహిళల్ని రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. తూప్రాన్ లో డబుల్ బెడ్రూమ్ ల ఇల్ల పంపిణీ అనంతరం అక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ల ఇల్ల కోసం స్థలం ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా తమకు డబుల్ బెడ్రూమ్ లు ఇయ్యాలని వారు దాదాపు 240 ఇళ్లకు ప్రస్తుతం పూర్తయిన 470 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాన్ని అడుగున్న స్థలమంతా కూడా ఆ ఇచ్చిన పేదలంతా తమకు డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని కోరుతున్నారు. సో వాళ్ళంతా నిన్న నిరసన తెలిపే ప్రయత్నం చేసి వాళ్ళని ఆ పంపిణీ కార్యక్రమానికి రాకుండా అరెస్టులు చేశారు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏమైంది? నేను ఏమైంది ఏమైంది బిడ్డ, ఇస్తామని చెప్పారు మాకు, ఇస్తామని చెప్పారు అందులో పంచనల్లా పంచనల్లా పోతే మా పేరు రాలే బిడ్డ, రాకుండా ఇంటి ఎద్దు కుదుకున్నాము. కాలముఖాడు పక్కవా అన్నాడు అన్యాయం ఇది. అయితే అప్పుడు మాకు గుడ్డలు పోతే మీకు ఇండ్లు ఇస్తామమ్మా అని అప్పుడు అన్నారు. ఇస్తామంటే సరే తీరు అని కూడా మేము సప్లై చేకున్నాం. ఇక ఇక కొంతమంది అలుకురు, కొంతమంది ఇక సంతకాలు పెట్టించుకురు. ఇక మీ అలుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక మేము సంతకాలు పెట్టిన వాళ్ళము పోయినాయి. ఒక బెడ్రూమ్ అని వస్తుంది కదా, పిల్లలు ఉన్నారు అని ఒక బెడ్రూమ్ అడిగినాం సార్ గంతే మేము అడిగింది. ఇక అదే బాధ. రారమ్మ మీకు సంతకాలు పెట్టలేదు కదా, అడిగిరారు అన్నారు. వీళ్ళు నెక్కి తీసుకుపోయారు, ఆయన పోలీస్ స్టేషన్ కూర్చున్న పెట్టారు. ఏం సార్ గడ తీసుకుపోయారు అంటే మీటింగ్ అయిపోయినాక వస్తారమ్మ, వాళ్ళు షేప్ కానీ వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు మీటింగ్ అయిపోయినాక వస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మరి మా జాగలు వేరేందుకు మాకు ఇవ్వాలి కదా సార్. మాకు అప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఏమన్నారు, సంతకాలు అయితే పెట్టుర్రి, పెట్టినాక మీకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇస్తాం మేము అని చెప్పారు. అంటే సరే అని పెట్టినాం. పెట్టిన తర్వాత కొన్ని పైసలు ఇచ్చారు, ఇంకా కొన్ని పైసలు తర్వాత ఇస్తామమ్మ, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాము. ఇంకా కొంతమందికి ఇంకా రాలేదు, ఇంకా పైసలు రాలేదు, ఏది రాలేదు. అయితే మన డబుల్ బెడ్రూమ్ల కోసమ్మా నిన్న పోతే నిన్న ఆ పరిస్థితి వేసారు. మా పరిస్థితి ఏంది, ఉన్నాయి వాయే, ఇప్పుడు ఏమన్నా వేసుకుందామన్నా ఏం లేకపోయి ఎట్లా చేయాలి? మేము ఎక్కడ చెప్పుకుందామని మాకు ఎవరు న్యాయం చెప్తారు? పొలం లేదు, ఏం లేదు సార్, ఉన్నదే గుడ్డం ఆధారం. ఆధారం కూడా తీసుకుంటే మాకు ఇల్లు ఇయ్యమంటారు, ఆ జాగా ఇయ్యమంటారు. మరి మా పరిస్థితి ఏంది, మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలి. పైసలు ఇస్తారా, మరి మా జాగలు మాకు ఇచ్చేస్తారా? మాకు ఇల్లు ఇవ్వకున్నా సరే మా జాగలు మాకు ఇచ్చేయండి, అంతే. మేము అంతే కోరుకుంటున్నాం సార్, ఇంకా మించి ఏది లేదు. మేము ఏడికి రమ్మంటే అడికి వచ్చేస్తాం, మాది మాకు కావాలి అంతే. పొరుగురాలకు మొత్తము ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మరి మా ఊరోళ్ళకి ఏం లేదు. జాగలు తీసుకుర్రు, మేము ఇన్నే 10, 50, 60, 70 ఏళ్ళ కొలే కాపాడినే మా జాగలు. ఆ జాగాలు తీసుకురు, మాకేమో అప్పుడు డబుల్ బెడ్రూమ్ మీకు కూడా ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఇక నిన్న పోతే పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న ఊరు, మా భర్త చచ్చిపోయిండు, అదే జాగుండే జాగు గుంజుకున్నారు. కొన్ని నిన్న ఆడికి పోతే తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు. మాకు రూమ్ ఇవ్వమని పోతే కూర్చుని పెట్టారు, అంతే. మాకు రూమ్ ఇవ్వాలని కోరుతున్నాం మేము, అంతే. మాకు పైసలు రాలేదనే మేము పోయినాం. పైసలు రాలేదంటే పైసలు ఇస్తామంటారు. ఇక తిరిగినాము తిరిగినాము, అన్నక్కడికి వస్తాయమ్మా వస్తాయమ్మా అని మేడమ్ చెప్పింది, సార్ చెప్పిండు, ఇక ఊరుకున్నాము. ఇక నిర్వాసితులు ఎవరైతే భూములు కోల్పోయిన బాధితులు ఎవరున్నారో వారంతా వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళంతా ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు నేను రాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ కార్యక్రమం జరిపించారు. కానీ ఇప్పటికీ కూడా తమకు పరిహారం రాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ల పంపిణీ సమయంలో కావచ్చు, డ్రా చేస్తున్న సందర్భంలో కూడా తమకు ఇల్లు ఇవ్వాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితిని, కానీ నష్టపరిహారం ఇవ్వకపోవడం, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం లేదని, ఆ వెంటనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజ్ఞస్ తూప్రానండి.